हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मण किचन नेटवर्क। ఈ రోజు మనం చూపించే విధంగా పల్లి పట్టీలు చాలా క్రిస్పీగా చేసుకోబోతున్నాం విత్ టిప్స్ తోటి సహా। పల్లి పట్టీలను ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మందికి రావట్లేదు। ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా స్వయంగా ఇంట్లోనే పల్లి పట్టీలు తయారు చేసి మీ ఫ్యామిలీకి అందిస్తారు। పల్లి పట్టీలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది। పల్లి పట్టీల యొక్క బెనిఫిట్స్ మధ్య మధ్యలో తెలుసుకుందాం। వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి। ఒక మందమైన పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి। వీటిని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వేయించాలి। పల్లీలు వేయించేటప్పుడు పగిలిన శబ్దం వస్తుంది, అలాగే పొట్టు మధ్యలోనే ఊసిపోతుంది। ఇలా పొట్టు ఊసిపోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలను వేరొక బౌల్లోకి మార్చుకోవాలి। పల్లీలను వేడిగా ఉన్నప్పుడే ఒక కటోర సహాయంతోటి పైనుంచి లైట్గా ప్రెస్ చేయాలి। ఇలా ప్రెస్ చేస్తే పల్లీలు రెండు బద్దలు మాత్రమే అవ్వాలి, ఎక్కువగా అవ్వకూడదు। ఈ విధంగా పొట్టు చాలా ఈజీగా ఊడిపోతుంది। ప్రతి మనిషికి జింక్ డైలీ 50 mg అవసరం, అది పల్లీలలో చాలా ఎక్కువగా ఉంటుంది। చూడండి, పల్లీలు పొట్టు లేకుండా ఈ విధంగా శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక మందమైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి। ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి। పల్లి పట్టీలు చాలా క్రిస్పీగా రావాలంటే దీనిలో ఒక టీ స్పూన్ లేదా 2 teaspoons చక్కెర వేసుకోవాలి, అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు దీనిలో 2-3 teaspoons వాటర్ వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేయకూడదు। పాకం త్వరగా రావాలంటే ఇలా తక్కువ వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు మనం పల్లి పట్టీలకు కావాల్సిన గట్టి పాకం రెడీ చేసుకోవాలి। డైలీ 50 mg జింక్ మన శరీరానికి అందితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది। డైలీ మనం జింక్ తీసుకోవడం వలన హెయిర్స్ చాలా నల్లగా దృఢంగా పెరుగుతాయి। మనం పాకాన్ని ఒక వాటర్లో వేసి చూద్దాం, గట్టి పాకం వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టు। చూడండి, ఈ విధంగా వాటర్లో వేసిన తర్వాత చూడండి గట్టిగా ఉంది ముద్దలాగా, ఈ విధంగా వస్తే మనకు పాకం రెడీ అయిపోయినట్టు। దీనిలో 1 teaspoon నెయ్యి వేసుకోండి, వీలైతే యాలకుల పౌడర్ కూడా 1 teaspoon వేసుకోండి। మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1 cup వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బెల్లం డైలీ 50 grams తీసుకోవడం వలన మన ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి, అలాగే బెల్లం తినడం వలన జీర్ణశక్తి చాలా పెరుగుతుంది। ముందుగా 1 ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి। జింకు ఐరన్ బెల్లం ఉన్న పల్లీలు 2 కలిపి తినడం వలన హిమోగ్లోబిన్ రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తం చాలా ఎక్కువ పెరుగుతుంది। పట్టీలు చేయరాని వారి కోసం ఒక టిప్, మనం గట్టి పాకం చేసినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పల్లి పట్టీలు ఈజీగా విచ్చుకపోతుంటాయి, కాబట్టి కొద్దిగా లూజ్ ఉండగానే ఈ విధంగా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి, ఆరడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ పల్లి పట్టీలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి। పల్లి పట్టీల షేప్ పర్ఫెక్ట్గా రావడానికి ముందుగా అంటే పాకం పూర్తిగా ఆరకముందే మనం ఈ విధంగా షేప్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడే మనకు పల్లి పట్టీలు పర్ఫెక్ట్గా వస్తాయి తీయనీకి। ఈ విధంగా కావాల్సిన షేప్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి। పల్లి పట్టీలు డైలీ 1 తినాలి, చాలా హెల్త్కి మంచిది। ఆహారం తిన్న తర్వాత తింటే ఆహారం చాలా ఈజీగా జీర్ణమవుతుంది। వీటిని 5 hours ఆరబెట్టిన తర్వాత చూడండి పల్లి పట్టీలు తీస్తే ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి। ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన టిప్స్ తప్పకుండా పాటించండి। 5 hours లోపు ఆరకుంటే ఇంక ఎక్కువ టైం అయినా ఆరబెట్టండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి, లేకుంటే విరిగిపోతాయి। పల్లి పట్టీలను డైలీ తీసుకోవడం ద్వారా మన శరీరానికి జింక్ అండ్ ఐరన్ చాలా పుష్కలంగా అందుతాయి, అప్పుడు రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది। చూడండి పల్లి పట్టీ ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఈ విధంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి। పల్లి పట్టీలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఇంట్లోనే చేసుకొని తిని ఆరోగ్యంగా ఉండండి। అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।